కస్పతి మేరీ సృజన గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే లెసన్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జీన్ పియాసే, స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. జీన్ పియాసే 50 మంది పిల్లల మీద అనేక ప్రయోగాలు చేసి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతంలో కాగ్నిటివ్ అనగా మెంటల్ డెవలప్మెంట్, లేకపోతే జ్ఞానము అని మనం చెప్పుకోవచ్చు. సంజ్ఞానము అనగా జ్ఞానం అని మనం చెప్పుకోవచ్చు. ఈ సంజ్ఞానంలో శిశువు కొన్ని స్కీమాటాలను కలిగి ఉంటాడు. అంటే శిశువు పుట్టుకతోటే పట్టుకోవడము, పీల్చడము, వదలడము, వస్తువులను కింద పడేయడం వంటి స్కీమాటాలను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్లో కాగ్నిటివ్ అనేది ఇది పుట్టుకతోటే వచ్చినటువంటి జ్ఞానంతో పాటు ఎదిగే కొద్దీ దాదాపుగా ఇంద్రియచాలక దశ నుంచి అమూర్త ప్రచాలక దశ వరకు శిశువు అనేకమైనటువంటి సంజ్ఞానాత్మక వికాసాన్ని వివిధ దశల్లో ఏ విధంగా కలిగి ఉంటాడనేది మనము ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో చూడవచ్చు. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ముఖ్యంగా నాలుగు దశలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటిది ఇంద్రియచాలక దశ, దీన్నే సెన్సరీ మోటార్ స్టేజ్ అని అంటారు. రెండవది ప్రాక్ ప్రచాలక దశ. ఈ దశలో ప్రాక్ భావనా దశ, అంతర్బుద్ధి దశ అనే రెండు దశలు ఉన్నాయి. అలాగే మూడవ దశ మూర్త ప్రచాలక దశ, దీన్ని కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అని అంటారు. నాలుగవ దశ అమూర్త ప్రచాలక దశ, దీన్ని ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని అంటారు. మొదటి దశ మనం చూసినప్పుడు ఇంద్రియ ప్రచాలక దశ, అయితే ఇంద్రియ చాలక దశ అని దీన్ని అంటారు. సెన్సరీ మోటార్ స్టేజ్ అని అంటారు. ఇంద్రియ చాలక దశ అనేది పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఇంద్రియ చాలక దశ అనేది ఉంటుంది. ఈ దశలో శిశువు ప్రాక్ భాషా దశ అని కూడా ఈ దశను అంటారు. ఈ దశలో శిశువు 4 నెలల వయసు వచ్చేటప్పటికే వస్తువును పట్టుకోవడము, కింద పడేయడం వంటి లక్షణాలను కలిగి ఉంటాడు. అలాగే కదిలే వస్తువుల మీద దృష్టి సారించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఏదైనా వస్తువు కదులుతున్నప్పుడు దాన్ని తదేకంగా చూడడం వంటి లక్షణాలను శిశువు కలిగి ఉంటాడు. అలాగే 6 నెలల వయసు వచ్చేటప్పటికే తన వస్తువులకు, తనకు కాని వస్తువులకు మధ్య భేదాలను గుర్తించడం అనేది చేస్తూ ఉంటాడు. అంటే తన వస్తువులు, తన దగ్గర ఉండే వస్తువులకు మరియు ఇతరుల వస్తువులకు మధ్య ఉండే తేడాలను గమనించగలుగుతాడు. తనది తనది కాని దాన్ని గుర్తించగలగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ దశలో ఇంద్రియ చాలక దశలో ఈ యొక్క ఆబ్జెక్టివ్ పర్మనెన్స్, అంటే వస్తు స్థిరత్వము అనే భావనను కలిగి ఉంటారు. వస్తు స్థిరత్వము అంటే 8 నెలల వయసు కలిగినటువంటి శిశువుకి ఏదైనా బొమ్మ చూయించి అది ఆడుతూ ఉండేటప్పుడు మధ్యలో అట్ట అడ్డం పెట్టి ఆ బొమ్మను లాక్కొని అది కనబడకుండా చేసినప్పుడు శిశువు ఆ బొమ్మ కోసం వెతకడానికి ప్రయత్నిస్తాడు. కొద్ది సమయం తర్వాత అది కనబడినప్పుడు అది దానికోసం మరలా వెతకడానికి ప్రయత్నించడు. ఎటువంటి ఆందోళన కూడా పడడు. అంటే వస్తువు స్థిరంగా ఉంది అనే భావన కలిగి ఉంటాడు. మరలా కొద్ది సమయం తర్వాత అదే బొమ్మను తిరిగి ఇచ్చినప్పుడు ఎటువంటి ఆశ్చర్యానికి గురి కావడం అనేది మనం చూడలేం. ఎందువల్లంటే వస్తు స్థిరత్వ భావన, ఆబ్జెక్టివ్ పర్మనెన్స్ అనే భావనను కలిగి ఉంటాడు. ఈ దశలో శిశువు మాట్లాడడం ద్వారా భాషా వికాసాన్ని కలిగి ఉంటాడు. అంటే ఇంద్రియ చాలక దశలో జననం నుంచి 2 సంవత్సరాల మధ్యలో చిన్న చిన్న మాటలు మాట్లాడటము, అలాగే పదజాల అభివృద్ధి కలిగి ఉండడము, భాషను అభివృద్ధి చేసుకోవడము, చక్కగా పదాల అమరికను కలిగి ఉండడము, ఇలా భాషా వికాసాన్ని ఇంద్రియ చాలక దశలో శిశు యొక్క సంజ్ఞానం అనేది మనం చూడవచ్చు. అలాగే రెండవ దశ ప్రాక్ ప్రచాలక దశ. ఈ ప్రాక్ ప్రచాలక దశ అనేది ఇది దాదాపుగా మనం చూసినప్పుడు 2 సంవత్సరాల వరకు ఈ యొక్క ప్రాక్ ప్రచాలక దశ అనేది ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి ముందుగా మనం చూసినప్పుడు ప్రాక్ భావనా దశ, ఇది 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. అంతర్బుద్ధి దశ, ఇది 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ యొక్క ప్రాక్ భావనా దశలో, అంటే 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఈ దశలో శిశువు ఎక్కువగా మనం చూసినప్పుడు వస్తువులను బంతితో కొట్టడము, బంతితో ఆడడము, బంతిని పొర్లించడము, బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించడము, బంతిని విసిరివేయడము, ఇలా మనం చూసినప్పుడు శిశువు వంటివి చేయడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే శిశువు సింహాలు, పులులు మరియు దెయ్యాలు వంటి బొమ్మల కథలను ఇష్టపడుతూ ఉంటారు.
సింహాల గురించి తెలుసుకోవడానికి పులులను గురించి తెలుసుకోవడానికి మరియు దయ్యాల కథలు వినడానికి శిశువు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటాడు. అలాగే ఈ దశలో బొమ్మలకు ప్రాణం ఆపాదించడం అనేది మనం చూస్తూ ఉంటాం. బొమ్మలకు స్నానం చేయించడము, బొమ్మలకు అన్నం తినిపించడము, బొమ్మలను నిద్రపోచడము, బొమ్మలకు జడలు అల్లడము, బట్టలు వేయడము, వాటికి బొమ్మలకు పెళ్ళిళ్ళు చేయడము, ఇలా ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించడం వంటివి మనం చూస్తూ ఉంటాం. అంటే శిశువు ఇక్కడ ఈ దశలో ఈ యొక్క ప్రాక్ భావన దశలో శిశువు ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉండే వాటికి మధ్య తారతమ్యాన్ని తెలుసుకోలేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ దశలో ప్రాక్ భావన దశలో ప్రాణం లేని వాటిని ప్రాణం ఉన్న వాటిని సరిగా గుర్తించలేనటువంటి దశగా ఈ యొక్క ప్రాక్ భావన దశ 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల మధ్యలో మనం గమనించవచ్చు. అలాగే రెండవ దశ అంతర్బుద్ధి దశ. ఈ దశ 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు అంతర్బుద్ధి దశ అనేది ఉంటుంది. ఈ దశలో శిశువు అహం కేంద్రీకృత భావనను కలిగి ఉంటాడు. అంటే ఇగో సెంటసిజం ని శిశువు కలిగి ఉంటాడు. ఈ యొక్క 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్యలో నేను నాది అనే భావన శిశువు కలిగి ఉంటాడు. అంటే తన వస్తువులో ఏదైనా కూడా నాది అనే భావన, అంటే స్వీయ కేంద్రీకృతం అనేది కలిగి ఉంటాడు. ఈ దశలో శిశువు నాది అనే భావన ఎక్కువగా కలిగి ఉండటంతో పాటు తను అహం కేంద్రీకృతమైనటువంటి భావనలు కలిగి ఉంటాడు. ఈ దశలో శిశువుకి కొన్ని గోళీలు ఇచ్చినట్లయితే అవి దగ్గర దగ్గరగా ఇచ్చి పెట్టినప్పుడు అవి తక్కువ ఉన్నాయని అనుకుంటాడు. వాటిని ఉదాహరణగా మనం చూస్తే ఇలా దగ్గర దగ్గరగా గోళీలు ఉన్నప్పుడు అవి తక్కువ అని అనుకుంటాడు, ఇలా దూరం దూరంగా గోళీలు పెట్టినప్పుడు అవి ఎక్కువ అని అనుకుంటాడు. అంటే శిశువు ఇక్కడ కన్జర్వేషన్ అనేది కలిగి ఉంటాడు. కన్జర్వేషన్ అనగా పదిలపరుచుకునే భావన. అంటే తక్కువ దగ్గర దగ్గరగా పేర్చి పెట్టినప్పుడు వాటిని తక్కువ అనే భావన కలిగి ఉంటాడు. దూరం దూరంగా గోళీలు పెట్టి అమర్చి చూపించినప్పుడు అవి ఎక్కువ అనే భావనను కలిగి ఉంటాడు. అంటే ఇక్కడ శిశువు కన్జర్వేషన్ పదిలపరుచుకునే భావనను కలిగి ఉంటాడు. అంటే ఈ అంతర్బుద్ధి దశలో శిశువు తక్కువ వాటిని ఎక్కువ వాటిని సరిగా గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటాడు. అంటే కన్జర్వేషన్ అనేది ఎక్కువగా కలిగి ఉన్నట్లుగా అంతర్బుద్ధి దశలో మనం చూడవచ్చు. మూడవ దశ మూర్త ప్రచాలక దశ. దీన్ని కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అని అంటారు. ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ మూర్త ప్రచాలక దశ అనేది 7 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల మధ్యలో ఈ దశ అనేది ఉంటుంది. ఈ మూర్త ప్రచాలక దశలో సమయం ప్రదేశం వంటి భావనలను శిశువు కలిగి ఉంటాడు. సమయం అంటే ఏ సమయానికి ఏది చేయాలి అనే భావనను కలిగి ఉంటాడు. ఏ ప్రదేశానికి వెళ్తున్నాము, ఏ ప్రదేశ ఆ ప్రదేశాన్ని గుర్తించడం అనేది తెలుసుకుంటాడు. అంటే సమయము ప్రదేశం వంటి భావనలను తెలుసుకుంటాడు. అంతేకాకుండా శిశువు ఈ యొక్క దశలో అంటే మూర్త ప్రచాలక దశలో తార్కిక ఆలోచన కలిగి ఉంటాడు. అంటే లాజికల్ థింకింగ్ ని కలిగి ఉంటాడు. ఏది మంచి ఏది చెడు ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడము, అలాగే ప్రతి విషయాన్ని కూడా వివిధ కోణాల్లో నుంచి ఆలోచించడము, వాటిని గురించి తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉండడము, లాజికల్గా ఆలోచించడం అనేది శిశువు నేర్చుకోవడం అనేది ఈ దశలో చూస్తున్నాం. అలాగే ఈ దశలో నేను నాది అనే భావన విడిచిపెట్టి ఇతరుల గురించి ఆలోచించడము, ఇతరుల యొక్క అభిప్రాయాలకు విలువనివ్వడం వంటి లక్షణాలను కలిగి ఉంటాడు. ఈ దశలో సమస్య పరిష్కార శక్తిని కలిగి ఉంటాడు. అంటే ఏదైనా సమస్యను పరిష్కరించగలిగినటువంటి నైపుణ్యాన్ని ఈ యొక్క మూర్త ప్రచాలక దశలో శిశువు కలిగి ఉంటాడు. అలాగే అమూర్త వివేచన శక్తి. అమూర్త వివేచన శక్తిని ఆబ్స్ట్రాక్ట్ రీజనింగ్ అని అంటారు. అంటే ప్రత్యక్షంలో లేని విషయాలను కూడా తను అమూర్తంగా ఆలోచించగలిగినటువంటి వివేచనాన్ని కలిగి ఉంటాడు. అంటే తను ప్రత్యక్షంలో లేని విషయాలు, కంటికి కనబడిన విషయాలు కూడా అంతరిక్షంలో జరిగే విషయాల గురించి కానీ, లేకపోతే వివిధ ఖండాల్లో జరిగే విషయాల గురించి కానీ, లేకపోతే వివిధమైనటువంటి గొప్ప విషయాలను కానీ ఇవి ప్రత్యక్షంలో లేకపోయినప్పుడు కూడా వాటికి సంబంధించి వివేచనను ఆలోచనలను కలిగి ఉంటాడు. అంటే ఆబ్స్ట్రాక్ట్ రీజనింగ్ని కలిగి ఉంటాడు. ఈ దశలో పిల్లవాడు శిశువు ప్రజాస్వామ్యం గురించి, మతం గురించి, కులం గురించి మరియు నీతి న్యాయం వంటి భావనల గురించి శిశువు తెలుసుకుంటూ ఉంటాడు. అంటే ప్రజాస్వామ్య విలువలు ఎలా ఉంటాయి, నీతి అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎలాగున తమ యొక్క ఓటు కోసం పోరాడతారు, అలాగే న్యాయం అంటే ఏంటి, న్యాయం కోసం ఎలాంటి పనులు చేయాలి, ఇలా నీతి న్యాయం ప్రజాస్వామ్యము కులం మతం వంటి విషయాలకు
అలాంటి తార్కిక బద్ధమైనటువంటి ఆలోచనలకు ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు వివేచనా శక్తిని అభివృద్ధి పరుచుకుంటూ ఉంటారు అంటే ఈ దశ అనేది కొంతవరకు సంజ్ఞానం అనేది అభివృద్ధి చెందుతున్నట్లుగా మనం చూడవచ్చు నాలుగవ దశ అమూర్త ప్రచాలక దశ దీనిని ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని అంటారు ఈ దశ 11 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు అమూర్త ప్రచాలక దశ అనేది ఉంటుంది అమూర్త ప్రచాలక దశలో అమూర్త ఆలోచనా శక్తి అనేది అభివృద్ధి చెందుతుంది అంటే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది అభివృద్ధి చెందుతుంది ప్రత్యక్షంలో లేని విషయాలను గురించి పిల్లవాడు శిశువు ఆలోచించగలుగుతాడు ప్రత్యక్షంలో లేని విషయాలు అంటే అనేకమైనటువంటి విషయాలు ఈ కంటికి కనబడిన వాటి గురించి ఎక్కడో జరిగినటువంటి విషయాలను గురించి లేకపోతే ఈయొక్క దేవుడు ఇంకా రకరకాల ప్రజాస్వామ్యము లేకపోతే రాజకీయాలు లేకపోతే ప్రపంచంలో జరిగినటువంటి విషయాలను గురించి కానీ లేదా అంతరిక్షంలో జరిగినటువంటి విషయాలను గురించి ఇలా ప్రత్యక్షంలో లేని విషయాలను గురించి ఎక్కువగా ఆలోచనా శక్తిని కలిగి ఉంటాడు అంతేకాకుండా అమూర్త ఆలోచనను కలిగి ఉంటాడు ఈ దశలో పరికల్పనలను రూపొందించుకుంటూ ఉంటాడు ఒక విషయానికి సంబంధించి హైపోథిసిస్ చేసుకుంటాడు ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇలా ఆలోచించినట్లయితే ఇలా జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఈ ఉపయోగం కలుగుతుంది అని పరికల్పనలను తనకు తానుగా రూపొందించుకుంటూ ఉంటాడు సైకిల్ తొక్కడం ద్వారా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని శిశువు ఈ దశలో నమ్మడు ఎందువల్లంటే భూమికి ఈ యొక్క భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందనే విషయాన్ని తను సైంటిఫిక్గా మాత్రమే నమ్మగలుగుతాడు కానీ తను సైకిల్ తొక్కడం ద్వారా దాన్ని ఎటువంటి రీజనింగ్ లేకుండా విషయాన్ని నమ్మలేడు అలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తార్కికంగా ఆలోచించి నమ్మగలుగుతాడు ఈ దశ వచ్చేటప్పటికే 15 సంవత్సరాలు నిండేటప్పటికే శిశువులో పూర్తి స్థాయిలో సంజ్ఞానాత్మక వికాసం అభివృద్ధి చెంది జ్ఞానం అనేది పెరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ నాలుగు దశల్లో కూడా ఇంద్రియ చాలక దశలో దగ్గర నుంచి అమూర్త ప్రచాలక దశ వరకు ఈ నాలుగు దశలను మనం చూసినప్పుడు ఇంద్రియ చాలక దశలో ఎటువంటి సంజ్ఞానం అనేది అంత అభివృద్ధి చెందకపోయినప్పుడు కూడా అమూర్త ప్రచాలక దశకు వచ్చేటప్పటికే సంజ్ఞానాత్మక వికాసం అనేది శిశువులో ఎక్కువగా జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం దీని యొక్క విద్యా విషయక ప్రాముఖ్యతను మనం చూసినట్లయితే అమూర్త భావనలు ఇవి ప్రత్యక్షమైనటువంటి భావనలు కలిగిస్తూ ఉంటాయి అంటే అమూర్త భావనలు అనేవి ఎక్కువగా కాకుండా పిల్లల్లో ప్రత్యక్ష భావమైనటువంటి భావనలకు అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వాలి అంతేకాకుండా పిల్లలకు వారి యొక్క వయస్సును బట్టి పాఠ్య ప్రణాళిక అనేది రూపొందించాలి అంటే ఇంద్రియ చాలక దశలో మనం చూసినప్పుడు వారిలో సంజ్ఞానాత్మక వికాసం సరిగా అభివృద్ధి చెందదు కాబట్టి మూర్త ప్రచాలక దశ ఈ యొక్క ప్రాక్ ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశల్లో ఈ యొక్క పాఠ్య ప్రణాళిక అనేది వారి వయస్సును బట్టి వారికి పాఠ్య ప్రణాళిక అనేది రూపొందించాలి అలాగే ఈ యొక్క విద్యార్థి అభ్యసన ప్రక్రియ అనేది విద్యార్థులు పిల్లలు శిశువులు అర్థం చేసుకునే విధంగా బోధన అనేది చేయాలి ఈ యొక్క విద్యా విధానంలో విద్య అనేది శిశు కేంద్రీకృతంగా ఉండాలి అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని జీన్ పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో తెలియజేశారు ఈ లెసన్ మీకు నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అనండాలి